మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మేడ గ్రామ శివారులో గల శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 రోజుల పాటు జాతర కొనసాగుతుందని ప్రధాన అర్చకులు బిఆర్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ తేదీ మొదలుకొని 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. తిరుమలాయ బండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. వార్షిక బ్రహ్మోత్సవాలు, అందులో భాగంగా నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రేపు పరమపదోత్సవం. పరమపదోత్సవం అనగా జీవుడు దేవుడిని చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చూడబోతున్నాం. నమ్మాళ్ళ వారు ఇచ్చినటువంటి సాయించినటువంటి తిరువాయిముజి అధ్యయనోత్సవాన్ని విన్నంత మాత్రాలనే మోక్షాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి పవిత్ర స్థలము మనం ఇక్కడ తిరుమల బండలో జరుపుకోబోతున్నాం. 15వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. 15, 16, 17, 18 ఈ 4 రోజులు రోజు వరుసగా స్వామివారి యొక్క హోమ కార్యక్రమాలు, తదుపరి ఎదుర్కోళ్ళు, కళ్యాణము, బండ్లు, తర్వాత రథోత్సవము, ఆ తదుపరి గరుడోత్సవము, ఆ తదుపరి చక్రతీర్థంతో కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని, ముఖ్యంగా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లినంత మాత్రాననే మన కోరికలు తీరుస్తాడటువంటిది, ఒక దివ్యక్షేత్రంలో తిరుమలాయ బండలో స్వయంభూగా పిలిచినటువంటి ఆ స్వామివారి క్షేత్రంలో మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని అందుకు సంబంధించి మనకు ఆలయ కమిటీ వారు, అర్చక బృందం వారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. సెలవు పందిళ్ళు, అందరికీ నీటి సౌకర్యము, మరి అందరికీ కూడా వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులంతా కూడా చుట్టూ ఉన్నటువంటి 30 గ్రామాల నుండి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా మీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆ ఆచారాన్ని అనుసరిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ తిరుమలాయ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరందరూ పొందాలని. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ నమః. కలియుగంలో ప్రత్యక్ష దైవం, ఈ కలియుగంలో ఏ భక్తులైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరినంతనే వారి యొక్క కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సభో దేవో న భూతో న భవిష్యతి. అటువంటి స్వామిని ఎక్కడో తిరుమలకు వెళ్ళి మనము చూసుకోలేనటువంటి స్వామిని మన తిరుమలాయ బండలో ఈ చెల్మెడలో ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమాన్ని మరి సాంప్రదాయబద్ధంగా పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా నివర్తించుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. భక్తులు ఈ అవకాశం నియోగించుకొని ఆ కళ్యాణానికి కూడా తలంబ్రాలు, ఓడిబియ్యము, పుస్తమట్టలు, పట్టు వస్త్రాలు, పూలు, పళ్ళు, హారతులు, మీకు ఏదైతే ఆచారం ఉన్నదో, పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని తప్పకుండా అనుసరిస్తూ ఆచరిస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. జయ. తిరుమలాయ బండ జాతర సందర్భంగా 12, 13, 14 ఫిబ్రవరి అధ్యయనోత్సవం ప్రారంభం. 12 నాడు అధ్యయనోత్సవం ప్రారంభం. 12, 13, 14 ఈ 3 రోజులు అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. దైవత కార్యక్రమం సందర్భంగా అనగా శ్రీ తిరుమల స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా 16, 17, 18 3 రోజులు జాతర. 16 నాడు ఉదయం ధ్వజారోహణం, సాయంకాలం కళ్యాణం, 17వ తారీఖు ఉదయం గరుడ సేవ, సాయంత్రం రథోత్సవం, 18వ తారీఖు ఉదయం భూతబలి, చక్రతీర్థం, స్వామివారికి ఘటాభిషేకంతో ఈ యొక్క తిరుమల స్వామి జాతర సంపూర్ణం. ఈవో గారి ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలంతా కూడా స్వామివారు దర్శించుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి తిరుమల స్వామిని కోరు వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి మహారాజుకి జై.